మారేళ్ళ రవిశాస్త్రి గారి జ్యోతిష్యం కొరకు సంప్రదించవలసిన నంబర్ అసలు కామాఖ్య టెంపుల్ యొక్క విశేషం ఏంటి నేను వచ్చిన పర్పస్ ఏంటి నా లైఫ్ పర్పస్ ఏంటి అని తెలుసుకోగలిగిన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కామాఖ్య అది ఎలాగట అంటే అయితే కామాఖ్య అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళినప్పుడు మూడు దశమహావిద్య దేవతలు లోపల ఏడు బయట ఉంటాయి అంటే దశమహావిద్య సపరేట్ టెంపుల్గా ఉన్నది అక్కడే కదమ్మా ఈ పది విద్యలు అసలు ఎలా ఏర్పడ్డాయి అని మనం ప్రశ్నించుకుంటే దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తారు నన్ను తిరస్కరిస్తాడా ఎందుకు అంటే నేను శక్తిని ఈ శక్తి లేకపోతే శివుడు కూడా శవమే కదా అలాంటప్పుడు నన్ను తిరస్కరించి ఎలా వెళ్తాడు అని అమ్మ కోపం వస్తుంది కోపం వచ్చి అక్కడ శ్రీచక్రము అన్ని టెంపుల్లో శంకరాచార్యుల వారు స్థాపించి అక్కడ ఎందుకు స్థాపించలేదు ఎందుకు స్థాపించలేదు అంటే కామాఖ్య అమ్మవారు అంటే ఆషాఢ మాసంలో అమ్మవారికి స్పెషల్గా ఉత్సవాలు చేస్తారు ఆ కామాఖ్య ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా చాలా పవిత్రమైంది అంటారు దాని విశేషమే దాని విశేషం ఏమిటి అంటే ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క అంటే ఏంటి అంటే స్త్రీకి ఏ విధంగా అయితే ఋతుస్రావం జరుగుతుందో ఆ త్రీ డేసు అమ్మవారికి అక్కడ జరుగుతుంది శ్రీ గురుభ్యో నమ నిరవీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం ఇప్పుడు మనతో ఉన్నారు మణిప్రసన్న గారు వారి యొక్క దీక్షానామం వచ్చేసరికి వేణుశ్యామ గారు వారు కామాఖ్య అమృత మిషన్ స్థాపించి ఎంతో మందికి ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు ఒకవైపున గురు పరంపరాగతంగా వచ్చినటువంటి దీక్షల్ని అందచేస్తూ రెండో వైపు ఎన్నో హోమ కార్యక్రమాలు చేస్తూ అలాగే ధ్యానం యోగ నిద్ర ఇట్లాంటి కార్యక్రమాలు ఎంతోమందికి నేర్పిస్తూ ఎంతో సర్వీస్ చేస్తున్నారు వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది నమస్కారం అమ్మ నేను మీ వీడియోస్ అవన్నీ ఫాలో అవుతున్నప్పుడు ఎక్కువగా మీరు కామాఖ్య టెంపుల్కి వెళ్ళటం అక్కడ హోమాలు నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది అక్కడ కళావాహన కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఎక్కువ కామాఖ్య టెంపుల్ గురించి వింటూ ఉన్నాం అసలు కామాఖ్య టెంపుల్ యొక్క విశేషం విశేషమేంటి వైశిష్టమేంటి కామాఖ్య కామా ప్లస్ అఖ్య ఈజ్ ఈక్వల్ టు కామాఖ్య మీకు సంధులు తెలుసు తెలుగులో ఆ సంధి ప్రకారం కామాఖ్య అన్న పదానికి అర్థం ఏమిటి అంటే కామ అఖ్య అంటే కామములను తీర్చున్నది అంటే మన లైఫ్లో ఏ కోరిక వచ్చినా సరే అన్ని కోరికల్ని ఎవరైతే మనకి తీరుస్తారో ఆ తీర్చగలిగింది ఎవరో ఆవిడనే కామాఖ్యాదేవి దేవి ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలను మీరు వినే ఉంటారు సతీదేవిని పద్దెనిమిది ఖండాల కింద విభజించినప్పుడు అందులో యోని పీఠము అన్నది ఆ కామాఖ్యలో ఉంది ఇక్కడ ఉన్న వైశిష్ట్యం ఏమిటి అనిప అని అనుకుంటే ఆ వై విశిష్టత ఏమిటి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము అని అంటే అమ్మవారి యొక్క ఆ యొక్క ఏదైతే ఊంబన్ అంటున్నారో ఆ మూలాధార స్వాదిష్టాన చక్రాల నుంచే బయటకు వచ్చాం కాబట్టి అంటే మన జన్మస్థానం అదే కాబట్టి ఇంకా అంతకంటే గొప్ప ప్లేస్ ఏంటంటే జన్మస్థానమో అదే జన్మరాహిత్యమో అక్కడే వస్తుంది ఏంటంటే అమ్మ యోని నుంచే వస్తాం మళ్ళీ అమ్మ యోన్లోనే కలిసిపోతాం ఈ స్థితి గల అంటే ఏంటంటే భోగం మోక్షం రెండూ వస్తాయి దానికి తోడు మన లోపల ఆ శక్తిపీఠం అనుకున్న గొప్పతనం ఏమిటి అంటే మొత్తం అంటే అమ్మవారిని మూడు భాగాల కింద చేసి త్రిపురసుందరి అని చెప్పినప్పుడు వాగ్భవ్ కూటం కామరాజకూటం శక్తి కూటం ఈ మూలాధార స్వాదిష్టాన్ చక్రాన్ని శక్తి కూటము అని అంటారు మన శరీరమైన తీసుకున్నప్పుడు ఆ శక్తి కూటం నుంచే మనకి శక్తి మొత్తం శరీరానికి వస్తుంది అంటే అర్థం ఏమిటి అంటే మొత్తం ఎనర్జీ అంతా ఎక్కడుంటుంది మూలాధార స్వాదిష్టాన్ చక్రాల్లోనే ఉంటుంది అంటే ఈ భూమి మొత్తానికి అంటే ఈ యూనివర్స్ మొత్తానికి శక్తి అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే కామాఖ్య ఇంకా ఎందుకంటే విశేషం అని చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే మనకి శక్తి కావాలి అంటే అమ్మని చేయాలి ఇక్కడ శక్తి అంటే కూడా చాలామంది పొరపాటు పడే విషయం ఏంటంటే పవర్ అంటే ఏంటి అథారిటీ అని అనుకుంటారు కానీ అక్కడ శక్తి అంటే అర్థం ఏమిటి ప్రేమ అక్కడ చేసేది కూడా ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఆ యొక్క యోని స్థానాన్ని పూజిస్తున్నామో పూజించడం వల్ల మంత్రము అన్నది ఈ డిజైర్ అంటే ఏంటంటే కోరిక అందుకే దాని కామాకే కామాలని తీర్చున్నది అని అంటే అర్థం ఏమిటి అస్సలు మనకు కోరిక లేకుండా చేస్తుంది అనమాట అస్సలు కోరిక లేకుండా ఈ భూమి మీద ఎవరైనా ఉంటారా ఉండరు ఎందుకు అంటే ఏదో ఒక కామంతోనే బతుకుతాం ఎందువల్ల అంటే చాలామంది నేను అమ్మవారిలో లైవ్ అయిపోవాలి లేకపోతే కాస్మిక్ ఎనర్జీలో కలిసిపోవాలి ఏది చెప్పినా అది కూడా కోరిక అంటే మోక్షం కావాలనుకోవడం కూడా ఒక కోరికే అంటే కోరిక లేకుండా ఇక్కడ Manan leo. ఆ కోరిక ఏంటి అంటే అసలు సరి అయిన మార్గంలో మన పెట్టి మన డెస్టినీ అంటే ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను అని తెలుసుకునే ప్రదేశము కామాఖ్య అంటే నేను వచ్చిన పర్పస్ ఏంటి నా లైఫ్ పర్పస్ ఏంటి అని తెలుసుకోగలిగిన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కామాఖ్య అది ఎలాగట అంటే అక్కడ ఎంత పూజ చేస్తామో ఈ డిజైర్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కాస్త ఏమవుతుంది మంత్రాణం మాతృకాం దేవిం అని దేవి ఆధర్వ నిశీర్షణలో చెప్పినట్టును మంత్రం ఎంత బాగా చదువుతోందో అక్కడ అప్పుడు ఏమవుతుందిట ఈ డిజైర్ కాస్త మాతృక అంటే అమ్మలా మారిపోతుంది అమలా మారడం అంటే ఏంటి ఈ కామం కాస్త ప్రేమ కింద మారుతుంది ఎప్పుడైతే శరీరానికి అంతటికీ ఆ ప్రేమ అన్నది స్ప్రెడ్ అవుతుందో మనం ఏ పని చేసినా సరే చాలా ఒబ్బిడిగా అందంగా భక్తిగా శ్రద్ధతో చేస్తాం ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాయో మనం లైఫ్లో ఏమవుతాం అంటే మనం అనుకున్న గోల్స్ అన్నీ సాధించగలుగుతాం అంటే మనం అనుకున్న ప్రతి దాంట్లోనూ విజయం సాధించడానికి ఉపయోగపడే మాతృత్వం యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం తెచ్చుకోవడం కోసం అక్కడ పూజలు చేస్తాం అయితే కామాఖ్య అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళినప్పుడు మూడు దశమహావిద్య దేవతలు లోపల ఏడు బయట ఉంటాయి అంటే దశ మహావిద్యలోకి సపరేట్ టెంపుల్గా ఉన్నది అక్కడే కదమ్మా వాటి విశిష్టత విశిష్టత ఏంటి అంటే ఇక్కడ పది విద్యలు దశ మహావిద్యలు అసలు ఈ పది విద్యలు ఏంటి అంటే అమ్మవారి యోని చుట్టూనే ఉంటాయట పది విద్యలు అన్నవి ఈ పది విద్యలు అసలు ఎలా ఏర్పడ్డాయి అని మనం ప్రశ్నించుకుంటే దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తారు ఆ యజ్ఞానికి అమ్మవారిని సతీదేవిగా ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ మొదటి కూతురు సతీదేవి సతీదేవిని ఆయన పిలవరు ఎందుకు అంటే శివుడి మీద కోపంతో శివయ్య ఆయన అల్లుడు ఆ అల్లుడు అయినప్పుడు ఏమవుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే శివయ్యకి మర్యాద జరుగుతుంది ఈయన ఆయన వెళ్ళినప్పుడు ఈయన ఒక్కరు వెళ్తే ఈయనకి చాలా మర్యాద జరుగుతుంది అంటే నాకంటే నా అల్లుడు గొప్పవాడు అన్నదాన్నైనా కొంచెం యాక్సెప్ట్ చేయలేకపోతారు ఈ యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల మళ్ళీ నేను నా యజ్ఞానికి పిలిచాను అనుకో ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది అది ఆయనకు ఓకే కాదు అందుకని అల్లుండి పిలవకూడదు కాబట్టి కూతుర్ని కూడా పిలవరు అనమాట ఎప్పుడైతే పిలవలేదో అందరూ వెళుతున్నారు అమ్మకు వెళ్ళాలనిపిస్తోంది ఎందుకు మా నాన్న యజ్ఞం చేస్తూ నన్ను పిలవలేదు అని చెప్పడం ఆవిడకు ఓకే కాదు అందుకని వెళ్ళాలనిపించినప్పుడు ఆయన అడుగుతుంది నేను వెళ్తాను అని అంటే నువ్వు ఇప్పుడు నా భార్య కానీ ఆయన కూతురు కాదు పిలవని పేరెంట్ వెళ్ళకూడదు అని చెప్తారు చెప్తే ఇంక ఇలా వాదోపవాదాలు జరిగేసరికి శివయ్యకి ఇష్టం లేదు ఎక్కువ ఫైట్ చేయడం అందుకని ఆయన లేచి వెళ్ళిపోతారు లేచి వెళ్ళేసరికి నన్ను తిరస్కరిస్తాడా ఎందుకు అంటే నేను శక్తిని ఈ శక్తి లేకపోతే శివుడు కూడా శవమే కదా అలాంటప్పుడు నన్ను తిరస్కరించి ఎలా వెళ్తాడు అని అమ్మ కోపం వస్తుంది కోపం వచ్చి ఆయన వెళ్లకుండా ఆపడం కోసమని అష్టదిక్కుల్లో ఎనిమిది విద్యల కింద కింద పైన పది విద్యల కింద ఆవిడ ఉద్భవించి ఆయన నెటు వెళ్లకుండా ఆపేస్తుంది ఇవే ఈ పది విద్యలు ఇంకా ఇది మూలాధార స్వాదిష్ట అంటే యోని స్థానం చుట్టూ ఉండడానికి కారణం ఏమిటి అంటే మీరు మూలాధార చక్రాన్ని తీసుకున్నప్పుడు ఏంటి అంటే నాలుగు దళాల పద్మం అంటే ఫస్ట్ నాలుగు విద్యలో అక్కడ ఉంటాయన్నమాట ఇంకా స్వాదిష్టానానికి తీసుకుంటే ఆరు ఆరు నాలుగు పది అనమాట అంటే ఈ పది దళాలని ప్రొటెక్ట్ చేసేవే పది విద్యలు ఎందుకంటే ఎనర్జీ అన్నది అక్కడి నుంచి అంటే ఈవిడ పార్వతీదేవి అన్నది మనకి శక్తిని ఇస్తుంది ఇప్పుడు చూడండి లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇస్తుంది సరస్వతీదేవి జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది అదేవిధంగా మనకి శక్తి ఐశ్వర్యం ఏదైతే సౌభాగ్యం ఉందో ఆ సౌభాగ్యాన్ని ఇచ్చేది పార్వతీ అమ్మవారు సో మూలాధార స్వధిష్టాన చక్రాన్ని పరిరక్షిస్తూ ఎందుకు పరిరక్షించాలి అంటే చాలామంది ఆ చక్రాలు ఏం పర్వాలేదండి అనాహతం ఓపెన్ అయిపోతే చాలు అనుకుంటారు కానీ ఆ మూలాధార స్వాదిష్టాన్ని చక్రాల్లో ఉన్న కుండల్ని శక్తి అన్నది కదిలితే మాత్రమే అనాహతం ఓపెన్ అవుతుంది అని ప్రతి ఒక్కళ్ళు గుర్తించుకోవాలి ఎందుకంటే ఆ చక్రాలే చాలా ఇంపార్టెంట్ అందుకే దాని మూల ఆధార చక్రము అది లేకపోతే అంటే మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అదే అంటే ఆధారం లేకుండా ఈ ఇల్లు ఇంత బాగా ఉంది అంటే దీనికి బేస్ ఉండాలి కదమ్మా అంటే పునాది అన్నది చాలా అవసరం ఆ పునాది మనకి మూలాధార చక్రం అక్కడే ఎవరంటే కుండలిని శక్తి రూపంలో అమ్మ చక్కగా మూడు చుట్ల పాము రూపంలో పడుకుంది ఆ సత్వరజస్తమ గుణాలు అన్న వీటిలో ఏంటంటే మానవుడికి ఎప్పుడు సత్వరజస్తమ గుణాల్లో చాలా స్వార్థం అన్నీ నాకే కావాలి నాదే నేనే నేనే ఆక్రమి ఈ స్థితి ఏదైతే ఉందో అది పోగొట్టుకుంటేనే తపస్సు అన్నది వస్తుంది అందుకని చెప్పేసి అసలు ఆ పది విద్యలు ఏం ఏంటి అంటే ఈ పది పెటల్సే అంటే మూలాధారంలో ఉన్న నాలుగు పెటల్స్ స్వాదిష్టానంలో ఉన్న షట్ కోణం ఏదైతే ఉందో ఆ ఆరు కోణాలు కలిపితేనే ఆ పది విద్యలు అంటే అక్కడ శక్తిని ఎప్పుడైతే వా అవి ప్యూర్ చేస్తాయో తల్లితనాన్ని ఇస్తాయో అప్పుడే మొత్తం కుండలిని అన్నది పైకొచ్చి మనం అనుకున్న ఏదైనా సరే మణిపురం మారుతుంది అనాహతం మారుతుంది విశుద్ధి మారుతుంది ఆజ్ఞ మారుతుంది సహస్రారం మారుతుంది అయితే అమ్మ ఇప్పుడు కామాఖ్య టెంపుల్కి మనం వెళ్ళినప్పుడు ఈ ద మహావిద్య దేవతలు అంటారు అలాగే అక్కడ శ్రీచక్రము అన్ని టెంపుల్లో శంకరాచార్యుల వారు స్థాపించి అక్కడ ఎందుకు స్థాపించలేదు ఎందుకు స్థాపించలేదు అంటే శ్రీచక్రమే ఎక్కడ ఉంది ఎందుకు అంటే యోనిస్థానం అంటేనే శ్రీయంత్రం లెక్క మొత్తం ఆ యంత్రమే అక్కడ ఉన్నప్పుడు ఇంక స్థాపించాల్సిన అవసరం లేదు కాబట్టి వారు ఇంకక్కడ స్థాపించలేదు నిజం చెప్పాలి అంటే అక్కడ ఉన్నది కూడా ఫస్ట్ అంటే కామాఖ్యదేవి మెయిన్ ఫామ్ ఏంటంటే అక్కడ మీరు మూడు విద్యలు ఉంటాయని చెప్పారు ఆ మూడు విద్యల్లో అంటే లోపల అంటే కామాఖ్య టెంపుల్ లోపల ఉన్న మూడు విద్యల్లో ఫస్ట్ అసలు దాని మెయిన్ టెంపుల్ ఎవరు అంటే షోడసి అమ్మవారి ఆ షోడసి అమ్మవారు కూడా మీరు ఎప్పుడైనా ఆ టెంపుల్కి వెళ్తే ఆ గుడి ఏదైతే ఉందో ఆ కిందన వెళ్ళిన వెంటనే దిగ్గానే ఆ గోడ పైన మీకు ఐదుగురు బ్రహ్మలు కనిపిస్తారు పంచబ్రహ్మ స్వరూపిణి అది షోడసి కాక ఇంక మరి ఏమిటి ఆ పంచప్రేతాలున్న ఆసనం మీద అక్కడ కూర్చుని ఉంటారు ఇంక శ్రీచక్రమే ఆవిడైనప్పుడు ఇంకా శ్రీచక్రాన్ని ప్రతిష్టించాల్సిన అవసరం లేదు కాబట్టి లేదు అక్కడ ఉన్న మిగతా ఇద్దరు దేవతలు ఎవరు అంటే ఒకరు కమలాత్మిక రెండో ఆవిడ మాతంగి అంటే ఈ పక్కన చిన్న గోడలా వచ్చి అవతల సైడ్ ఉంటారు వాళ్ళిద్దరూ ఒకళ్ళు కమలాత్మిక రెండో ఆవిడ కూడా మాతంగి అమ్మవారు ఈ మెయిన్ ఆ టెంపుల్ యొక్క మెయిన్ అధిష్టాన దేవత షోడసి అమ్మవారు అది కూడా గోడ మీద ఉంటాయి మీరు చూస్తే పంచబ్రహ్మలు ఉంటారు దీంట్లో చిన్న ఎక్స్పీరియన్స్ ఉందమ్మా ఏంటి అంటే కామాఖ్య టెంపుల్కి ఎప్పుడు వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం వస్తూ ఉంటే ఒకరోజు పూ అంటే వెళ్దామని అనుకు అంటే ఇంక నెక్స్ట్ వెళ్ళాలన్నమాట నెక్స్ట్ మంత్ వెళ్ళాలని అనుకుంటే ఒకరోజు కూర్చుని ఉంటే వస్తున్నావు కానీ ఎప్పుడు పంచభైరవుల్ని చూడకుండా వెళ్ళిపోతున్నావు కదే అని చెప్పేసి అమ్మవారు పలికారు పలికితే ఈ పంచభైరవులు ఎవరు అని చెప్పేసి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ని అడిగా అడిగితే వారేం చేశారు పంచభైరవులు ఉన్నారా కామాఖ్యలో నేను ఎప్పుడూ చూడలేదు అంటే ఆయనకి తెలిసిన గుళ్ళన్నీ ఆయన చెప్పారు ఆ తర్వాత పంచభైరవులు ఇక్కడే కాదండి తమిళనాడులో ఉన్నాయన్నారు అన్నీ చెప్పారు కానీ సరే అనుకుని వచ్చేసి మామూలుగా ఆయన చెప్పింది ఆ కామాఖ్యలో చెప్పింది కాబట్టి కామాఖ్య టెంపుల్ చుట్టూ ఆయన ఏదైతే చెప్పారో ఆ పంచభైరవుల్ని చూద్దాం అనుకుని ప్రయాణం అయ్యాం ప్రయాణం అయ్యి తీరా లోపలికి వెళ్ళిన తర్వాత నేను వచ్చేస్తుంటే ఒక పూజారి గారు వారు ఆపారు ఆపి అమ్మ మీరు కామాఖ్య టెంపుల్ని ద ఇంత బాగా దర్శనం చేసుకున్నారు కదా మీరు ఆ పంచభైరవుల్ని చూసారా గోడ మీద చూడండి అని చూపించారు అప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు నిజంగా అంటే వాళ్ళే పంచబ్రహ్మలు అని వారు చెప్పారు అంటే ఏంటి అంటే షోడసి అమ్మవారు అక్కడ ఉంది అనడానికి ఇంకెంతకంటే తార్కాణం లేదు ఎందుకంటే వెళ్ళకముందు చూపించి వెళ్ళాక వారి రూపంలో వారిని నేను అసలు అడగలేదు షడన్గా వచ్చి వెనక్కి తీసుకెళ్ళి వాళ్ళే పంచబ్రహ్మలు అని చెప్పారు అంటే అది అమ్మవారి యొక్క చెప్పాలని అనిపించడం వల్ల చెప్పింది తప్పితే వారిని నేను అడగలేదు నిజంగా కూడా వారెవరో నాకు తెలీదు ఎందుకు పిలిచి చెప్పారో కూడా తెలియదు అంటే అదంతా అమ్మవాక్యే కదా అంటే వాళ్ళే ఆవిడ పంచప్రేత సనాసీన పంచబ్రహ్మ స్వరూపిణిగా ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం కామాఖ్య టెంపుల్లో అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు ఆనందంగా చెప్పగలుగుతున్నా అమ్మ ఇప్పుడు కామాఖ్యాకి వెళ్ళి ధ్యానం చేసిన అలాగే యజ్ఞం చేసిన ఎటువంటి ఫలితాలు వస్తాయి ఇక్కడ చేసేదానికి అక్కడ చేసేదానికి ఎప్పుడైనా సరే ఒక పని ఏదైనా మన దగ్గర చేసేదానికి క్షేత్రంలో చేసేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎందువల్ల ఉంటుంది అంటే క్షేత్రము అంటే అర్థం మనం చాలాసార్లు చెప్పుకున్నాం బోర్డు అన్ని శక్తిపీఠాలను ఒకే ప్రదేశంలో ఉంచితే దాని క్షేత్రం అని పిలుస్తారు దానికి తోడు మన ఇంటి దగ్గర చేస్తే రాదా అండి అంటే నిజంగా మనం అంత ప్యూర్గా ఉంటే ఎక్కడ చేసినా ఒకటే అది క్షేత్రానికి వెళ్ళి చేయాలనేమీ లేదు మన ఇంట్లో చేసినా క్షేత్రానికి చేసినా ఎక్కడ చేసినా ఈక్వల్ రిజల్ట్స్ కానీ అక్కడికి వెళ్ళి చేస్తే ఎందుకు ఫలితం ఎక్కువ ఉంటుంది ఎందుకుంటుంది అంటే ఇంట్లో ఉన్నంతే అంటే ఇంకా మారలేదు కదా ఇంబ్యాలెన్స్ ఎలాగూ ఉంది ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉండేసరికి ఇంట్లో ఏంటి మనకి బోర్డు అని కనిపిస్తూ ఉంటాయి అంటే ఇంట్లో కూర్చొని చేసినా లేకపోతే ఫ్రెండ్స్తో కూర్చొని చేసినా వీళ్ళు ఏదో మాట్లాడిస్తూ ఉంటారు లేదా ఏదో సమస్య వస్తుంది ఎవరో ఏదో ఫోన్ చే ఈ గొడవలు అన్నీ లేకుండా ఒక క్షేత్రానికి అనుకోండి ఫస్ట్ ఇవన్నీ కట్ అయిపోతాయి అంటే ప్రాపంచిక సంబంధాలు కట్ అయిపోయినప్పుడు వచ్చేది ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత అదే అనుభవిస్తాం ఎందుకంటే ఆటోమేటిక్గా అక్కడ ఆల్రెడీ కొన్ని యుగాల నుంచో కొన్ని సంవత్సరాల నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచో అక్కడ ఆల్రెడీ మంత్ర బలం ఉంది కాబట్టి ఆ బలంతో పాటు మనం ఎంత శ్రద్ధ పెట్టినా సరే ఎక్కువ ఫలితాన్ని పొందుతాం ఇక్కడ ఏంటంటే ఎంత శ్రద్ధ పెట్టినా సరే తక్కువ ఫలితాన్ని పొందడానికి కారణం ఏమిటి అంటే లోపించింది అక్కడ ఏమీ కాదు కొంచెం మన దగ్గర శ్రద్ధ అన్నమాట ఆ శ్రద్ధ ఉంటే ఎక్కడ చేసినా పర్వాలేదు కానీ ఆ శ్రద్ధ లేకుండా ఇంబ్యాలెన్స్ మైండ్ అవుతుంది కాబట్టి క్షేత్రానికి వెళ్ళి చేస్తే తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఉంది అయితే కామాఖ్య చరిత్ర మనం తీసినప్పుడు నరకాసుడు గురించి కూడా వస్తుంది కదమ్మా నరకాసుడు యొక్క వృత్తాంతం ఏంటి అక్కడ పదహారు వేల మంది ఏదైతే కృష్ణ గోపికలు ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ బంధించి కౌలాచార పద్ధకం వామాచార పద్ధతుల్లో వారిని చేశారు అంటారు దీని వెనుక ఉన్నటువంటి వృత్తాంతం ఏంటి నరకాసురుల వారు అప్పుడు ఆ రాజ్యానికి రాజు ఆ రాజ్యానికి రాజు అయినప్పుడు ఏమైంది అంటే వారు అమ్మవారిని కా వామాచార పద్ధతిలో పూజించడం ఆ పూజించిన తర్వాత అమ్మవారి అనుగ్రహానికి పూర్తిగా ఆయన పొందడం పొందిన తర్వాత ఏమైంది అంటే అమ్మవారి అనుగ్రహం పొందారు కానీ స్వతహాగా ఏంటి అంటే రాక్షస స్వభావం ఉండడం వల్ల ఏమైంది రాక్షస స్వభావం అంటే తమో గుణం ఉండడం వల్ల ఏమైంది వెర్రీ ఇప్పుడు మనమైనా అంతే చూడండి చక్కగా అమ్మవారికి పూజ చేస్తారు ఫస్ట్ ఎంతో భక్తిగా ఈ పూజ చేసేసరికి అమ్మవారి అనుగ్రహం కలుగుతోంది అనిపించేసరికి మనలో ఒకటి లేస్తుంది ఆ లేచే ఏంటి అంటే అహంకారం ఈ అహంకారం ఎప్పుడైతే లేచిందో కొంచెం మామూలుగా నార్మల్గా సాఫ్ట్ అంటే సత్వగుణ ప్రధానమైన స్వభావం ఉన్నవాళ్ళు ఏంటి అంటే లేచిన ప్రతిసారి అయ్యో ఆత్మ చెప్పింది కూడా వింటూ ఉంటారు కానీ ఈ రాక్షస్ తమోగుణం ఉన్నవాళ్ళు ఏం ఆత్మ చెప్పింది వినరు నేనేమనుకుంటున్నానో అదే చేయాలి ఎందుకంటే ఎక్కువ ప్రిఫరెన్సు మైండ్కి ఇచ్చేస్తారు ఎప్పుడైతే మైండ్కి ఇచ్చారు ఎందుకంటే ఉపాసనలో చాలా గొప్ప లక్షణం ఏర్పా ఏర్పాటు చేసుకోవాల్సింది ఏంటి అంటే మైండ్తో అస్సలు చేయకూడదు హృదయంతో మాత్రమే పనిచేయాలి ఎందుకంటే నిజమైన ఎక్కడ ఎక్కడుంది అంటే హృదయంలోనే ఉంది హృదయంతో ఎంత బాగా పనిచేస్తామో అంత తల్లితనం అన్నది వస్తుంది ఈ మైండ్ ఎప్పుడు ఏం చెప్తూ ఉంటుందంటే వాళ్ళని కొట్టు వీళ్ళని చంపు ఇలాంటివే చెప్తుంది కానీ ప్రేమించు అన్న విషయాన్న మైండ్ చెప్పదు ఎందుకంటే అందరికంటే గ్రేట్గా ఉండాలి ఇది ఎప్పుడైతే వచ్చిందో ఈ స్వభావం దాంతో ఏమైంది ఎవరు నేను ఏం చెప్పినా వింటున్నారు ఎందుకంటే మీరు రాజుగారు కాబట్టి రాజు ఏం చెప్పినా అందరూ వింటున్నారు వినేసరికి ఇంకా పెరిగిపోయింది ఏంటంటే ఇదంతా ఎందుకు అంటే నేను శక్తివంతుడిని అవ్వడమే ఈ శక్తివంతుడిని అన్నది ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు అప్పుడే పడిపోతారు ఎందువల్ల అంటే శక్తి అన్నది తల్లి స్వరూపము ఆ తల్లితనం కనుక అలవాటు చేసుకున్నావా మనం గ్రాఫ్ ఎప్పుడు సన్నగా పైకి వెళుతుంది ఆ గ్రాఫ్ ఎప్పుడు పడ్డా ఉండదు నా పవర్ అని ఎప్పుడైతే అలవాటు చేసుకున్నామో అది పైకి వెళ్ళి ఏమవుతుంది డబ్బుని కింద పడిపోతుంది వెంటనే ఈ స్థితి ఇప్పుడు రా అంటే తమోగుణ స్వభావంలో ఎక్కువ వస్తుందనమాట ఇక్కడ ఈ తమోగుణ స్వభావంలో ఎప్పుడైతే ఎక్కువ వచ్చిందో ఆయన ఏం చేశారు ప్రతి రాజ్యానికి వెళ్ళి పదహారు వేల గో రాజ కుమార్తెలను తీసుకొచ్చి ఆ యొక్క కామాఖ్యాపీటల్లో పెట్టేసి వాళ్ళని వామాచార పద్ధతుల్లో పూజ చేయడం వాళ్ళని బాధ పెట్టడం అవన్నీ చేసుకుంటూ అంకారు అక్కడే ఉంచారు వాళ్ళని ఆ ఉంచిన టైంలోనే వశిష్ఠ మహాముని వస్తారు అక్కడికి వచ్చి తలుపు తీయవయ్యా అమ్మవారిని దర్శనం చేసుకుంటాను అంటే ఇది నా రాజ్యం నేను ఎప్పుడు తలుపు తీయాలనుకుంటే అప్పుడు తీస్తాను కానీ మీరు ఎవరైనా వస్తే తీయను అని చెప్పేసి వారిని అవమానిస్తారు అవమానించగానే నువ్వు ఏ దేవత నీ దగ్గర ఉందనుకుని పొగరుతో ఉన్నావో ఆ దేవత నీ నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి వశిష్ఠ మహాముని ఎందుకంటే మహాముని చాలా 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 గొప్పవాడు ఆయన మంచి సాధకుడు ఆయన ఎప్పుడు ఎవరిపైన కోపం పడింది అన్నది మనం వినం ఎప్పుడైతే వారు అలా చెప్పారో చెప్పగానే ఏమైంది వెంటనే అమ్మవారు భద్రాలై వెళ్ళిపోయారు వెళ్ళిపోయేసరికి ఏమైంది కృష్ణుడు ఎప్పుడైనా సరే పాపం పండే వరకు దేవుడు కూడా రాడు ఆ పాపం ఎప్పుడైతే పండిందో వెంటనే కృష్ణ పరమాత్మ సత్యభామాదేవిని తీసుకుని యుద్ధానికి వస్తారు యుద్ధానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఏంటి అంటే నన్ను అందరూ చంపగలరు అంటే పురుషుడు చంపకూడదు పలానా వాళ్ళు చంపకూడదు అందరి పేర్లు చెప్పాడు కానీ స్త్రీ అని చెప్పడనమాట ఎందుకు అంటే ఆడవాళ్ళు నన్ను ఏం చేయలేరు నేను ఇంత శక్తివంతు కదా అన్న ఒకే ఒక కానీ నువ్వు కొలిచింది కూడా అమ్మవారినే అది మర్చిపోయినందువల్ల ఏమైంది సత్యభామా చేతిలో ఆయన చావాల్సి వచ్చింది ఎప్పుడైతే చనిపోతాడో చనిపోవడానికి కాదు సత్యభామాదేవి శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు యుద్ధానికి వచ్చినప్పుడే కృష్ణుడి వెనక్కాల ఈయన కొలిచిన దేవతను చూస్తాడు ఎప్పుడైతే నేను కొలిచిన దేవత పరాయ ఉందో అప్పుడే ఓటమి అంగీకరించాలి కానీ రా ఆయనకు తెలిసి నేను ఓడిపోతానని ఓడిపోతానని తెలిసి యుద్ధం చేస్తాడు చెప్పే చేస్తాడు కృష్ణుడితో అయ్యా నేను ఓడిపోతాను నా దేవత నీ ఉంది నేను గెలిచేదేమీ లేదు కానీ రాజధర్మం యుద్ధం చేయడం యుద్ధం చేసి చివరికి సత్యభామ దేవి చేతిలో చనిపోతాడు నరక చతుర్దశి దీపావళి ఇవన్నీ మనకు తెలుసు అప్పుడు ఆ పదహారు వేల మందిని చరణించి విడిపించి కృష్ణుడు వాళ్ళందరికీ తాళి కడతారు వాళ్ళే పదహారు వేలు కింద ఎందుకు అంటే ఒక వ్యక్తి బంధించిన స్త్రీకి గౌరవం ఉండదు కాబట్టి వాళ్ళ గౌరవాన్ని ఇచ్చి ఆయన బృందావనం అనే ప్లేస్లో పెట్టారు అంతేకాని అనుకున్నట్టు కృష్ణుడికి ఆ గోపికలకి శారీరక సంబంధం ఏమి లేదు వాళ్ళకు ఒక విలువ ఇవ్వడం కోసం ఆయన తీసుకొచ్చి అక్కడ పెడతారు ఎందుకంటే ఆ ఒక వ్యక్తి చెరలో ఉన్న వాళ్ళకి విలువ ఉండదు స్త్రీకి ఆ స్త్రీకి విలువ ఇవ్వడం కోసం పెట్టిన వాళ్ళే వాళ్ళందరూ అయినా కృష్ణతత్వం అంటే చాలా గొప్పది ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి దాన్ని అనుభవించాలి తప్ప దాని గురించి మాట్లాడి శక్తి ఎవరికీ ఉండదు అందువల్లే కృష్ణుడు తీసుకొచ్చి అక్కడ పదహారు వేలు కింద పెడతాడు ఆ పదహారు వేలు గోపికలు కూడా ఏంటి అంటే మీరు ఎప్పుడైనా చూస్తే జయదేవుని అష్టపదిలో ఉంటుంది ఏంటంటే రాధమ్మవారి పాదాలు పట్టుకుని కృష్ణుడు ఏడుస్తున్నట్టు మీరు ఆ ఫోటో కూడా చూసే ఉంటారు అదేమిటి అంటే విశుద్ధి చక్రం ఎన్ని పదహారు దళాల పద్మం సహస్రారకములు అంటే వెయ్యి దళాల పద్మం ఈ పదహారు ఇంటూ వెయ్యి ఈజ్ ఈక్వల్ టు పదహారు వేలు అనమాట అంటే ఆ రాధాదేవి తత్వం పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది అంటే పరమాత్మ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు కృష్ణుడు అని అంటే ఈ పదహారు దళాల పద్మంలో ఉన్న మనల్ని తీసుకుని వెళ్ళి సహస్రారకమలం అంటే రాధాదేవితో కలుపుతారు పదహారు వేలు గోపికలు అంటే అది అర్థం ఈ యొక్క విశుద్ధి చక్రం వరకు వచ్చిన మనల్ని సహస్రారాలు కలపడమే అది తెలుసుకొని ఆ తత్వాన్ని తెలుసుకోవడం అంత ఈజీ కాదు అమ్మ కామాఖ్య కి వెళ్తే మనకి చుట్టూ చాలా విశేషమైన ప్రదేశాలు ఉంటాయంటారు కదా అలాగే ఆ విశేషమైన ప్రదేశాలు ఏంటి కామాఖ్య చుట్టూ అంటే కామాఖ్య పర్వతం మీద కాకుండా చుట్టూ కామాఖ్య పర్వతం పైన అయితే ఈ దశ మహావిద్యలు మీకు తెలుసు అదే అంటే గౌహటి అని మీరు వినే ఉంటారు గౌహటి అన్నది కింద ఇప్పుడు తిరుమల తిరుపతి ఎలా అయితే ఉందో అంటే తిరుపతి అంటే కింద ఉన్న ప్రదేశాన్ని కొండపైన ఏడు కొండలు ఎక్కితే దాన్ని తిరుమల అని పిలుస్తున్నాం అదేవిధంగా ఈ కింద ఉన్న ప్రాంతాన్ని అంతటినీ గౌహటి అని పిలుస్తున్నారు ఆ నీలాచలి పర్వతం ఎప్పుడైతే పైకి ఎక్కుతున్నామో ఆ ఎక్కిన పర్వతం ఉన్న ప్రదేశాన్ని మనం కామాఖ్య ఈ కామాఖ్యలో అంటే పది దశమహావిద్యలో ఆ చుట్టూ ఉంటాయి అది కాకుండా అక్కడ విశేషమైనది అని అంటే సిద్ధేశ్వరు భైరవుడి టెంపులు అది కాకుండా కోటిలింగేశ్వర్ ఆ కోటిలింగేశ్వర్ అన్నది చెప్పాలి అంటే శివాలయం చాలా గొప్ప అంటే అక్కడ చాలా మంచి శక్తివంతమైన అంటే అక్కడ పూజ చేస్తే అందరూ చాలా ఆనందమైన శక్తిని పొందుతారు దానికంటే ఎందుకంటే ఎప్పుడైనా శివయ్య దగ్గర ఉంటే జ్ఞానం రూపం శివోహం శివోహం నవ్వుతూ హాయిగా వస్తాం దానికంటే అది చూడడానికి చాలా సుందరమైన ప్రదేశం ఎందుకు సుందరమైన ప్రదేశం అంటే అది ఒక కొండ దానికి తోడు శివయ్య క్షేత్రం చుట్టూ బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తూ ఉంటుంది దానికి తోడు పూర్తిగా మొక్కలతో చాలా సుందరంగా అంటే ప్రకృతి రమణీయత అన్నది ఆ ప్రదేశం చుట్టూ ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం పూజ చేసినా ధ్యానం చేసినా హోమం చేసినా ఏం చేసినా కూడా మనలో ఒక ప్రశాంతత అన్నదాన్ని అనుభవిస్తాం ఒక్క క్షణం కూర్చుని ఉంటే చాలు ఆ ప్రశాంతత అక్కడ మనం అనుభవిస్తాం ఇంకా కొండ కిందకి దిగి వస్తే మనకి చెండి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంటుంది ఆ చండీ అమ్మవారి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఎందుకు అంటే ఆ టెంపుల్కి వెళ్తేనే చాలు నిజంగా అక్కడ చండీ ఉందా అని అనిపించినంత మనం ఆనందం పొందుతాం అక్కడి నుంచి కొంచెం వచ్చేస్తే ఉగ్రతారా టెంపుల్ అని అంటే తారాదేవిదే ఆవిడ పేరు ఉగ్రతార ఆ తారా టెంపుల్ అది కాకుండా నవగ్రహాల టెంపుల్ ఏ అలా దాటుకుంటూ వచ్చినప్పుడు డాకిని హీల్స్ అని ఒక అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ డాకినీ హిల్స్ చాలా గొప్ప ప్రదేశం ఏంటి అంటే నిజంగా చెప్పాలి అంటే అది కూడా మరొక కామాఖ్య ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అది ఒక జ్యోతిర్లింగం అని కూడా చెప్తారు ఆ అమ్మవారి యొక్క యోని స్థానాన్ని నా కొండ ప్రాంతంలో మనం చూస్తాం దాని లోపల నుంచి శివలింగం వస్తుంది ఇంకొక విశేషం ఏంటి అంటే ఆ శివలింగంలోంచి వాటర్ వస్తూ అది వాటర్ ఫాల్ కింద వెళుతూ ఉంటుంది చుట్టూ అడవి మొత్తం అంతా అడవే అడవి లోపలికి వెళ్తాం మనం కొంచెం దూరం నడుచుకుని ఆ ప్రదేశం కూడా చాలా 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 ప్రశాంతతనిస్తుంది ఎందుకు అని అంటే అక్కడ మనం ఎంత బాగా పూజ చేసుకుంటామో నిజంగా ఒక ఉపాసన అన్నది అక్కడ కనుక జరిగితే ఎంత ఆనందం అనుభవిస్తామో అన్నది ఉపాసకుడికే అర్థమవుతుంది అక్కడికి వెళ్ళి కనుక ఏ పూజ చేసినా సరే ఎంత అందంగా ఉంది అన్నది వాళ్ళు అనుభవించాలి తప్ప మన నోటితో మనం చెప్పే ప్రదేశం కాదది ఎవరైనా సరే కామాక్కకి వెళితే తప్పకుండా వెళ్ళండి అని సజెస్ట్ చేయగలిగిన ప్లేస్ అంటే ఆ డాక్నీ హిల్స్ చాలా బాగుంటుంది డాక్నీ హిల్స్ ఒకటి కోటి లింగేశ్వర్ ఒకటి తారా ఉగ్రతార నవగ్రహ టెంపుల్స్ చీ టెంపుల్ చీ టెంపుల్ అలా ఇవన్నీ దశ మహావిద్యలు దశ మహావిద్యలు పైన ఉంటాయి పైన ఉంటాయి ఆ పైన ఇంకో టెంపుల్ ఏంటంటే వనదుర్గా టెంపుల్ కూడా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది అది మంచి ప్రదేశం అంటే ఉపాసన చేసుకోవడానికి చాలా గొప్ప ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనకి అవకాశం ఇచ్చే అవి టెంపుల్స్ ఇవన్నీ అంటే గోహతి నుంచి దగ్గరే దగ్గరే డాకినీ హిల్స్ ఒక్కటే దూరం అది అరవై కిలోమీటర్లు మిగతావన్నీ అక్కడక్కడే ఉంటాయి దానికి తోడు కామాఖ్య అమ్మవారి యొక్క భర్త గారు ఆయన ఉమానంద భైరవ్ ఆయన ఏంటి అంటే బ్రహ్మపుత్ర అన్నది అవతల ఒడ్డిన కొండపైన ఉంటారు వీరి ఇటువైపు ఉంటారు వారు అటువైపు ఉంటారు అదంతా ఏంటి అంటే మనం ఒక ఫెర్రీ మీద వెళ్తాము అది కూడా అంటే ఈ ఫెర్రీ అంతా ఒక ఆనందం తండ్రిని చూడడం ఇంకొక ఆనందం అమ్మ కామాఖ్య అమ్మవారు అంటే ఆషాఢ మాసంలో అమ్మవారికి స్పెషల్గా ఉత్సవాలు చేస్తారు కామాఖ్య ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా చాలా పవిత్రమైంది అంటారు దాని విశేషం ఏంటి దాని విశేషం ఏమిటి అంటే ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క అంటే ఏంటి అంటే స్త్రీకి ఏ విధంగా అయితే ఋతుస్రావం జరుగుతుందో ఆ త్రీ డేసు అమ్మవారికి అక్కడ జరుగుతుంది అని చెప్పేసి అదేంటంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఆషాఢ మాసం వచ్చే ముందు జరుగుతుంది ఇదంతా ఈ పీరియడ్లో ఏంటి అంటే దానికి తంత్రశాస్త్రంలో చాలా అంటే ఏంటి ఆ టైంలో పూజ చేస్తే ఇక్కడ ఏంటంటే అసలు మామూలుగా కూడా రజోగుణం అన్నది బయటకు వచ్చేస్తున్నప్పుడు ఎప్పుడు సత్వగుణం అన్నది పైకి వెళ్ళాలి సత్వగుణం వెళ్ళాలి అంటే ఒకే ఒక మార్గం అది మంత్రం అంటే పూర్వకాలంలో కూడా స్త్రీకి వీళ్ళు ఏం చేసేవారంటే ఒక రూంలో అంటే ఏకవస్త్ర కింద నుంచి ఒక రూంలో కూర్చోబెట్టి మంత్రజాపం చేయమని చెప్పేవారు ఆ మంత్రజాపం చేయడం వల్ల ఏంటి అంటే ఈ చాలా సత్వగు ఎందుకంటే స్త్రీకి ఎప్పుడైతే సత్వగుణం వస్తుందో ఇల్లు అంతా ఎలా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఎందుకంటే అమ్మతనం స్త్రీకి రావాలి ఎప్పుడైతే తమోగుణం వచ్చిందో స్త్రీలో అహంకారం అన్నది ఇంకా తల్లితనం అన్నది ఎప్పుడైతే పోయిందో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ప్రబలిపోతాయి అంటే నేచర్కి ఎలావిటీస్ ఏవైతే అంటున్నారో గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ వస్తాయి అందుకనే అమ్మవారి యొక్క ఆ టైం చాలా ఎందుకంటే నార్మల్గా మామూలుగా మనం ఒక ఇంట్లో స్త్రీ కింద స్త్రీని ఏమని చెప్తారంటే తల్లి ఆ దేవతలు ఇంట్లో వచ్చి ఉండలేక తల్లి రూపంలో ఇంట్లో పెట్టారు అంటే ఒక్కొక్క ఇంటికి ఆ స్త్రీయే దేవత అని మనం చెప్పుకోవడం వింటున్నాం కానీ ఇవన్నీ ఏంటి అంటే ట్రాన్స్ఫార్మర్స్ నిజం చెప్తే పవర్ స్టేషన్ ఎవరు అంటే అమ్మవారు కామాఖ్యాదేవి ఆ పవర్ స్టేషన్ నుంచి ఈ ఋతుస్రావం అయినప్పుడు కనుక అక్కడ జపం చేస్తే ఇంకెంత మనం సత్వగుణాన్ని సంపాదించుకోవచ్చు అన్నది మీ యొక్క తెలివికే వదిలేయాల్సి వస్తుంది ఎందుకు అంటే మామూలు స్త్రీ అది చేస్తేనేట ఏంటి అంటే ఆ మూడు రోజులు చేసిన తపస్సు మొత్తం ఈ ఇరవై ఎనిమిది రోజులు చేసిన తపస్సు కంటే చాలా ఎక్కువ శక్తిని ప్రసాదిస్తుంది అలాంటప్పుడు అమ్మవారి దగ్గర కూర్చొని కనుక చేస్తే ఇంకెంత గొప్పగా ఉంటుంది అని చెప్పడానికి ఇంకా నోట్ ఏముంది దాని అది ఎన్ని అంటే ఎన్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అనమాట నెంబర్ మనమే చెప్పుకోవాలి మన శ్రద్ధ మనం ఎంత శ్రద్ధ పెడతామో మనం ఎంత భక్తిగా ఉంటామో మనం ఎంత శరణాగతితో చేస్తాం ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మానవుడి యొక్క థాట్స్ డిఫరెంట్ ఇది వస్తుందా అసలు ఉందా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ విశ్లేషణ కానీ ఏంటంటే శ్రీ విద్యా ఉపాసనలో చెప్పేది ఒకటే విశ్లేషణ రహిత జీవితం ఇది శ్రీ విద్యా సాధనం అంటే ఎక్కువ చేయకూడదే విశ్లేషణ కానీ ఈ కాలంలో చేస్తున్నది ఎక్కువ విశ్లేషణ ఎంత విశ్లేషణ మొదలవుతుందో అంత జ్ఞానము అన్నదాన్ని కోల్పోతున్నాం మనకు తెలియకుండానే అంటే ఎక్కువ విశ్లేషించాను అంటే ఎక్కువ దాని గురించి బాగా ఎలాబరేట్ చేసి ప్లాన్ చేశానని అనుకుంటున్నాం ఈ ప్లానింగ్ వల్ల అవుతున్నది ఏంటి అంటే మన జ్ఞానాన్ని మనమే కోల్పోతున్నాం అంటే విచక్షణ జ్ఞానం లేకుండా ఉంటున్నాం ఆ విశ్లేషణ వదిలేసి కనుక ఉపాసన చేస్తే తప్పకుండా అమ్మవారు మనకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తుంది ఎందుకు ఇస్తుందండి అని అడుగుతారు అసలు మనం ఏం అడగక్కర్లేదు ఎందుకంటే తల్లి తండ్రి ఎప్పుడూ కూడా మనకంటే మన గురించి బెస్ట్గా ఆలోచిస్తారు ఇంకెందుకంటే చెప్పడానికి లేదు ఈ తల్లిదండ్రిని చూసినప్పుడు అంటే ఈ జన్మకి తల్లి తండ్రి కానీ వాళ్ళు అలా కాదు ఏంటి అంటే మనం ఎప్పుడు ఈ సృష్టి మొదలైందో అప్పటి నుంచి మళ్ళీ ఈ సృష్టి ఎన్నిసార్లు రిపీట్ అయినా వీళ్ళిద్దరే తల్లిదండ్రి జగదప్పితరం వందే పార్వతీ పరమేశ్వర అలాంటి తల్లిదండ్రికి మన మీద అవ్యాజమైన కరుణ ఉంటుంది ఆ అవ్యాజ కరుణతో వాళ్ళు మనం ఏమి అడగక్కర్లేదు మనకి అడగకుండానే మనకు అన్నీ బెస్ట్ ఇచ్చేశారు ఆల్రెడీ కానీ ఇచ్చారు అని తెలుసుకునే స్థితిని మనం ఎందుకు కోల్పోయాము అంటే ఎక్కువ విశ్లేషణ చేయడం వల్లే ఆ విశ్లేషణ వదిలేస్తే చాలు అమ్మ నాన్న మనకి ఎంత బెస్ట్ ఇచ్చారో మనకు అర్థం అవుతుంది ఆ బెస్ట్ను పొందాలన్నా కూడా ఈ విశ్లేషణ వదిలేయాలి అందుకని అక్కడ చేస్తే ఏమొస్తుంది అంటే అంత మాతృత్వం ఎంత మాతృత్వం వచ్చిందో అంత అన్ని విషయాల్లోనూ సక్సెస్ ఎందుకంటే మీరు చేసి దేన్నైనా మీరు ప్రేమించాలి ఇష్టం లేకుండా ఆ పని చేస్తే ఆ పనిలో మీకు ఎక్కడ విజయం వస్తుంది విజయం లేకపోతే ఎక్కడ హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఏ పని చేసినా మనం ఎందుకు చేస్తున్నాం అది ముందుకు వెళితే కదా మళ్ళీ చేయాలనిపిస్తుంది ఆ ముందుకు వెళ్ళాలి అంటే దాన్ని ఇష్టపడి చేయాలి ఇష్టపడి చేయడంతో పాటు ఇంకోటి కూడా ఉండాలి అదేంటంటే డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ ఎవరిస్తారు అంటే తండ్రి ఇస్తాడు ప్రేమ ఎవరిస్తారు అంటే తల్లిస్తుంది తల్లి తండ్రిని ఎప్పుడైతే మన గుండెల్లో పెట్టుకుంటామో అప్పుడు మాత్రమే ఏదైనా చేయగలము అందుకే ఆధ్యాత్మికత అంటే కూడా మనం చేస్తున్న ప్రతిదాన్ని కూడా ఎలా చూడాలి అంటే లోపల మన తల్లిదండ్రుల కింద చూసుకోవాలి బయటకు వచ్చేసరికి దాన్ని మన బిడ్డలా మార్చుకోవాలి అలా ఎవరైతే మార్చుకుంటారో వాళ్ళ లైఫ్లోనే అన్నీ సక్సెస్లు వస్తాయి ఇదే మనం అక్కడ నేర్చుకుంటాం చాలా సంతోషం అమ్మ కామాఖ్య గురించి కామాఖ్య విశేషాల గురించి చాలా అద్భుతంగా పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఇప్పటి వరకు అద్భుతమైన విశేషాలను మనం తెలుసుకున్నాం మరొకసారి మరొక విశిష్టాతితో కలుసుకుందాం అంతవరకు ఈ కార్యక్రమం అనేది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది నిర్విరామంగా సాగుతూ ఉంటుంది శుభం